అడవిలో ప్రతి సంవత్సరం జరిగే ప్రాచీన ప్రతిభా ప్రదర్శన సమయం వచ్చింది. అడవి జంతువులందరూ తమ ప్రదర్శనలతో శోభిస్తుండగా ఉత్తమ ప్రతిభా బహుమతిని గెలుచుకోవాలని ఉత్సాహంగా ఉన్నారు. ఎడ్డీ ఏనుగు ఈసారి విజయం సాధించాలనే తపనతో జలపాతంలా తీయగలడని నిర్ధారించుకున్నాడు. అతను వేసవిలో ఉల్లిగడ్డలను గాలిలో పట్టడం సాధన చేశాడు. ఇంకా గ్యారీ జిరాఫ్ తన నాట్య ప్రదర్శనలో మెళకువలు జోడిస్తూ కొత్త నృత్య ప్రదర్శన కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన చెప్పులలో మెళకువలు సాధించడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇక రిటా నక్క తన స్టాండప్ కామెడీతో ప్రతిభా ప్రదర్శనలో నవ్వులు పూయిస్తుంది. ఆమె గుండెలు జీవితంలోని జోక్స్తో సహజంగా అందరినీ నవ్విస్తుంది. ఓలివర్ గుడ్లగూబ ఈ ప్రదర్శనకు వ్యాఖ్యాతగా న్యాయ నిర్ణేతగా ఉన్నాడు. అతని న్యాయపరమైన నిర్ణయాలకు అందరూ గౌరవిస్తారు. సమీ గంగర్ ఈసారి మాయగాడిగా అందరినీ ఆశ్చర్యపరచాలనుకున్నాడు. అతను గాలిలో మెప్పించడంలో మంచి ప్రావీణ్యం సాధించడంతో పాటు వాటిని మాయం చేయగలడు. ప్రతిభా ప్రదర్శన రోజు వచ్చేసింది. అడవి ప్రాణులందరూ ప్రదర్శనల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట ఎడ్డీ తన జలపాతం ప్రదర్శనతో ప్రారంభించాడు. అతను 5 ఉల్లిగడ్డలను గాలిలో పట్టడం ప్రారంభించాడు, కానీ ఒకటి జారిపోయి అతని పాదంపై పడింది. అయినప్పటికీ అతను గాయపడినప్పటికీ ప్రేక్షకుల చప్పట్లను పొందాడు. తర్వాత గ్యారీ తన నాట్య ప్రదర్శనలో మెళకువలు జోడించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ ఒక్కసారి స్పిన్ చేసేటప్పుడు అతని చెప్పులు ఒక్కసారిగా పగలగొట్టి పక్కనే ఉన్న ఓలివర్ తలపై పడ్డాయి. దీంతో అందరూ నవ్వుకోవడం ప్రారంభించారు. రిటా తన స్టాండప్ కామెడీతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె కామెడీ జోక్స్తో ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ ఉండగా అందరూ ఆనందంగా ఉన్నారు. సమ్మీ తన మాయ ప్రదర్శనతో ఎంటర్ అయ్యాడు. మొదటి ట్రిక్ సజావుగా సాగినా మళ్లీ మాయ చేసేటప్పుడు తిన్న నక్క నక్కలని గాలిలోకి పంపడంతో అందరూ నవ్వులు పూయించారు. అందరూ తమ తమ ప్రదర్శనలతో ఆనందంగా ఉన్నారు. ఓలివర్ విజేతను ప్రకటించడానికి వేదికపైకి వచ్చాడు. ఈ సంవత్సరం అత్యుత్తమ ప్రతిభ కోసం కాకుండా అందరికీ ఆనందం తెచ్చిన ప్రతిభకు బహుమతి ఇచ్చి ఉన్నాం. ఆ విజేత రిటా నక్క. రిటా ఉత్సాహంగా వేదికపైకి ఎక్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నవ్వులే ఉత్తమ ప్రతిభ అంటూ గెలుపు బహుమతిని స్వీకరించింది. ఇలా అడవి మొత్తం నవ్వులతో మరియు చప్పట్లతో ప్రతిభా ప్రదర్శన ముగిసింది. జంతువులందరూ తమ ప్రతిభను పంచుకునే ఉత్సాహంతో మళ్లీ మరో సంవత్సరానికి ప్రదర్శనను ప్రణాళిక చేసుకుంటూ వెళ్లారు.